బిగ్ బాస్ 6 ఫస్ట్ కంటెస్టెంట్ కీర్తి భట్. ఈమె సీరియల్ ఆర్టిస్ట్. ప్రజెంట్ కార్తీక దీపం సీరియల్లో నటిస్తున్నారు. నాకు సార్ సెకండ్ కంటెస్టెంట్గా సుదీపను ఇంట్రడ్యూస్ చేశారండి. తిను నువ్వు నాకు నచ్చావు సినిమాలో పింకీగా చాలా ఫేమస్ అయింది. ఈమె కూడా సినిమా ఆర్టిస్ట్. శ్రీహాన్ థర్డ్ కంటెస్టెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన కూడా ఒక యూట్యూబర్ అండి. యూట్యూబర్గా కంటే కూడా బిగ్ బాస్ 5లో సిరి బాయ్ ఫ్రెండ్గా చాలా ఫేమస్ అయ్యాడండి. ఫోర్త్ కంటెస్టెంట్ నేహా చౌదరి. ఈమె ఒక టీవీ యాంకర్గా చాలా ఫేమస్ అయ్యారు. ఫిఫ్త్ కంటెస్టెంట్గా చలాకి చంటిని ఇంట్రొడ్యూస్ చేశారు నాగ్ సార్. ఈయన కమీడియన్గా జబర్దస్త్లో చాలా ఫేమస్ అయ్యారు. అలాగే యాంకర్గా కూడా వర్క్ చేశారు. సిక్స్త్ కంటెస్టెంట్గా శ్రీ సత్యను ఇంట్రడ్యూస్ చేశారు నాగ్ సార్. ఈమె యాంకర్ కమ్ మోడల్. సెవెంత్ కంటెస్టెంట్గా అర్జున్ కళ్యాణ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈయన మోడల్ కమ్ బుడింగ్ యాక్టర్. ఇక ఎయిత్ కంటెస్టెంట్ వచ్చేసి గీతు రాయల్ అండి. ఈమె కూడా ఒక యూట్యూబర్. గలాట గీతుగా చాలా ఫేమస్ అయ్యారు. నైన్త్ కంటెస్టెంట్ అభినయశ్రీ. ఈమె ఆ అంటే అమలాపురం సాంగ్తో చాలా ఫేమస్ అయ్యారు. తర్వాత కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు. యానిమల్ లవర్ అని చెప్పారు నాకు సార్. టెన్త్ కంటెస్టెంట్గా మరీనా అండ్ రోహిత్ను ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ ఇద్దరు. అలాగే వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా జంటగా ఇంట్రడ్యూస్ చేశారు నాకు సార్. లెవెంత్ కంటెస్టెంట్ బాల ఆదిత్య. ఈయన యాంకర్, లిరిక్స్, డైలాగ్ రైటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మనందరికి సుపరిచితమైన మన బాల ఆదిత్య. ఇక పన్నెండవ కంటెస్టెంట్గా వసంతి కృష్ణన్ను ఇంట్రడ్యూస్ చేశారు నాకు సార్. వాంటెడ్ పండుగాడు చిత్రంలో నటించారు. ఈమె కూడా ఒక టీవీ యాంకర్. పదమూడవ కంటెస్టెంట్గా షానీ సాల్మన్ను ఇంట్రడ్యూస్ చేశారు నాకు సార్. ఈయన కోకో ప్లేయర్ అండ్ ఫిల్మ్ ఆర్టిస్ట్. పద్నాలుగవ కంటెస్టెంట్ ఇనాయా సుల్తాన్. ఆర్జీవీతో చేసిన ఒక వీడియోతో చాలా ఫేమస్ అయ్యారు. ఇదే విషయాన్ని చెప్పి మరీ ఇంట్రడ్యూస్ చేశారు నాగ్ సార్. ఈమె ఒక ఫిల్మ్ మేకర్. పదిహేనవ కంటెస్టెంట్ ఆర్జే సూర్య, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ యాంకర్. పదహారవ కంటెస్టెంట్గా ఫైమాని ఇంట్రడ్యూస్ చేశారు నాగ్ సార్. ఈమె జబర్దస్త్లో కమీడియన్గా చాలా ఫేమస్ అయ్యారు. ఇల్లు కట్టుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో బిగ్ బాస్ 6 తెలుగుకి వచ్చారు. ఇక సెవెంటీన్త్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఈయన కూడా ఒక యూట్యూబర్. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చారు. బిగ్ బాస్ రివ్యూస్ చేసి చాలా ఫేమస్ అయ్యారు. ఎయిటీన్త్ కంటెస్టెంట్ ఆరోహిరావు. తను అంజలి నుంచి ఆరోహిరావుగా ఎలా మారారు అన్న విషయాన్ని చెప్పుకుంటూ ఇంట్రడ్యూస్ చేశారు నాగ్ సార్. ఈమె TV9 యాంకర్. నైన్టీన్త్ కంటెస్టెంట్ రాజశేఖర్. ఈయన ఒక మోడల్. ఐడెంటిటీ కోసం వచ్చానని చెప్పారు. ఇరవయవ కంటెస్టెంట్ సింగర్ రేవంత్. లాస్ట్ కంటెస్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్. నేమ్, ఫేమ్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా బిగ్ బాస్ 6కి తనేంటో నిరూపించుకోవడానికి వచ్చారు. బిగ్ బాస్ 6 తెలుగు ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫిక్స్ అనే క్యాప్షన్ చెప్తూ చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు మన అందరి ఫేవరెట్ నాగార్జున సార్. 21 మంది కంటెస్టెంట్స్ని వారి ఏవి చూపిస్తూ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే వారికి కొన్ని ఇంట్యూషన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. పెగ్ స్టాప్, పంచ్, ఫాక్స్ హార్ట్ అంటే రెడ్ హార్ట్, బ్లాక్ హార్ట్, ఇలా కొన్ని కార్డ్స్ ఇచ్చారండి వాళ్ళందరికీ హౌస్లోకి వెళ్లే ముందు. అలాగే ఒకరిద్దరికి చిన్న చిన్న గేమ్స్ కూడా ఇచ్చారు. కిస్ చేయాలి, హగ్ చేయాలి, ఇంకా నువ్వేం సెలబ్రిటీ అని చెప్పాలి ఈ వీక్ మొత్తము, అలా కొన్ని ఇచ్చారండి. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ వీక్ ఎవరైతే ఎలిమినేట్ కావాలో, ఎలిమినేట్ కావాల్సిన పర్సన్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పుల్లలు పెట్టేసి గేమ్ స్టార్ట్ చేసేసారండి. రెగ్యులర్ రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సాధన ట్రెండీ బ్లాగ్స్. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.